ఆలయం పైకప్పు లేకుండా వెండికొండపైన వెలసిన గోడే. ఇక్కడి ఆలయంలో శివుణ్ణి సిద్ధేశ్వర స్వామిగా కొలుస్తారు. వెండికొండపైన వెలసిన స్వామి కనుక ఈయనను శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని అంటారు. మరి ఈ ఆలయం ఎక్కడుంది? శివుణ్ణి అలా ఎందుకు పిలుస్తారు? వెండికొండ అనే పేరు ఎలా వచ్చిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సిద్ధుల గుట్టపై శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది ఒక ప్రాచీన దేవాలయం. ఈ ఆలయంలోని స్వామివారు కోరికలు సిద్ధి కలిగించే దైవం కనుక ఈ స్వామికి సిద్ధేశ్వర స్వామి అనే పేరొచ్చింది. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభువుగా వెలసారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఈ దేవాలయానికి పైకప్పు అనేది లేదు. ఈ గుట్ట అంత తెల్లగా ఉన్నది కాబట్టి దీనికి వెండికొండ అనే పేరొచ్చింది. ఇంకా సిద్ధపురుషులు తిరిగిన ప్రదేశం కనుక ఏ గుట్టకు సిద్ధల గుట్ట అనే పేరొచ్చిందని అంటారు. పూర్వం కొన్ని సంవత్సరాల క్రిందట ఈ ప్రదేశంలో జనసంచారం ఉండేది కాదని, ఆ రోజుల్లో ఈ నిర్మానుష్యమైన అడవుల్లో సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఈ సిద్ధేశ్వరుణ్ణి పూజించేవారని చెబుతారు. ఇక పురాణానికొస్తే, కాశీయాత్ర చేసిన ఓ సిద్ధపురుషుడు ఈ ప్రాంతానికొచ్చి ఈ ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. అప్పుడు వెంటనే పంచాక్షరి మంత్రాన్ని పఠించి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై శివలింగం ప్రతిష్ఠకు అనుమతిని ఇచ్చాడు. సిద్ధుడు ఆ శివలింగాన్ని అచట ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేసినట్లు స్థల పురాణం తెలియచేస్తోంది. అయితే ఈ గుడి ప్రాంగణంలో ఒక గుహ ఉండేదని, దీని గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళటానికి ఒక ద్వారం ఉండేదని భక్తులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఆ గుహద్వారాన్ని మూసివేశారని స్థానికులు చెబుతున్నారు. ఇక ఆలయ విషయానికొస్తే, స్వామివారి ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా నంది, భవానీమాత, వినాయకుడు, వీరభద్రేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి మొదలగు దేవతామూర్తులు భక్తులకి దర్శనమిస్తారు. ఈ విధంగా ఈ ఆలయం అపూర్వ శిల్పకళా వైభవంతో, చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, చక్కని సరోవరంతో ఎంతో సుందరంగా, అందంగా అలరారుతోంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.